తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అది కూడా చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద త్వరలో వీళ్ళు కలవబోతున్న పొత్తులకు సంబంధించి సింహం సింగిల్ గా వెళ్తుంది తోడేళ్ళు గుంపుగా రెడీ అవుతున్నారు దాడి చేయడానికి మీ కోసం నేను వాటిని ఎదుర్కొంటున్నాను అంటూ ప్రజలకు ఆయన ఒక పిలుపుని ఇవ్వడం అదే నేపథ్యంలో కొత్తగా కొన్ని సంబోధించారు కొన్ని వ్యాఖ్యలు చంద్రబాబు గారిని ఈసారి ముసలి వ్యక్తిగా మాట్లాడడం అంటే ముసలోడు అంటూ అంటే వయసు అయిపోయిందని ఏంటి కొత్త ప్రచారం కొత్తగా ఉన్న ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారా కొత్త వ్యూహం రచించారా నిన్న తాజాగా ఆయన మాటలు ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం కొంచెం కొత్తగా ఆలోచించారన్న మొదలు పెట్టారా సార్ నేను వ్యాఖ్యలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే చంద్రబాబు ముసలాయన అనే పదాన్ని పదే పదే గుర్తు చేస్తున్నారు అంటే ఈయన వయసు అయిపోయింది నేను యంగ్ ఇంకా అది అని చెప్పుకోవడం కూడా ఒకటి ఏంటంటే ఎలాంటి రాజకీయం కాదు వృద్ధ రాజకీయం కాదు అని చెప్పడం చంద్రబాబు అవుట్డేటెడ్ తెలుగుదేశం పార్టీని ఇంకా నమ్మద్దు అయిపోయింది ఒకవేళ తెలుగుదేశాన్ని నమ్మేవాళ్ళు కూడా చంద్రబాబు టైం అయిపోయింది అని చెప్పడం తర్వాత ఇంకో గొప్పగా అనిపించింది ఏంటంటే సాధారణంగా మనం ఇళ్లలో కుక్కల్ని పెంచుకుంటాం పిల్లుల్ని పెంచుకుంటాం కానీ వాటిని రాజుల్లాగా చెయ్యం మనం లేకపోతే వాటికి పాలన అప్పచెప్పం అంటే జంతువులు అనేటువంటివి మనం చూడడానికి బాగుంటాయి అంతే సింహం అనేది ఫోటోకు బాగుంటది దాంతో ఆడుకో చాలా క్రూరమైన జంతువు ఒక రకంగా చెప్పాలంటే అది తనకి తానే ఒక నియంత్రణ చెప్పుకుంటున్నారా అదే లేకపోతే మృగరాజు అంటే మనల్ని అందరిని అరణ్యంగా మార్చి పీక్కు తింటున్నాను అని ఒప్పుకుంటున్నారా ఈ ఈ జంతువులతో పోల్చుకోవడం అనేది అనవసరం ఈ తోడేళ్ళు అని చెప్పడం సరే తోడేళ్ళు అనే దాంట్లో నిజం ఒక ఆస్పెక్ట్ ఉంది వూల్ఫ్ వారియర్ స్ట్రాటజీ అంటారు మన చైనా వాడు అనుసరించేది ఎలా ఉంటుంది టిబెట్ దగ్గర చుట్టూ రోజు అక్కడ రచ్చ చేస్తూ ఉండేవాడు విరక్తి చెంది చెంది చెందేటప్పటికి వాడికి కోపం ఆవేశంతో రోజు రెచ్చిపోతూ ఉండే అబ్బాయి మేమే నిన్నేమనలేదు కదా అని దూరంగా ఉంటూ ఉంటాడు ఏం లేదు కదా అనుకుంటే ఈలోపు టెంపర్మెంట్ వచ్చేదాకా చేస్తాడు అంటే అలసిపోయేటట్టు చేస్తాడు అలసిపోయాక వచ్చి అటాక్ చేస్తాడు తోడేళ్ళు ఎప్పుడైనా సరే ఓ జంతువుని వేటాడాలనుకున్నప్పుడు ఒక గుంపుగా వెళ్ళి ఏం చేస్తాయంటే 100 తోడేళ్ళు చుట్టూ నుంచి ఉంటాయి ఏది చంపవు ఎందుకంటే వీటికి చంపుతానికి భయం కాస్త వెనకాడుతుంటాయి అవతల ఇప్పుడు ఏనుగుని చంపాలనుకోండి అట్లాగే దాని చుట్టూ నుంచి ఉంటాయి తప్పించి ఏం చెయ్యవు ఏనుగు ఏంటి తొక్కేసుకుంటూ వెళ్ళలేదు అసలు ఇన్ని ఉన్నాయంటే ఏంటి అని కొంచెం భయపడి నిలబడుతుంది అది గంభీరంగా ఉంటుంది నిలబడుతుంటది అలాగని ముందుకు వెళ్ళలేదు వెనక్కి వెళ్ళలేదు వెనక్కి వెళ్తుంటే వెనక నుంచి ఒకటి గీరే వస్తుంది అవతలకు పారిపోద్ది ముందుకు వస్తుంటే ఇంకోటి ఇట్లాగ బాగా దానంతటది అలా నుంచుని అలిసిపోయి విరక్తి చెందిపోయిన టైంలో ఓపిక నశించిపోయి కింద పడిపోతుంటది చూడండి అప్పుడు కొట్టి చంపేస్తాయి అది వుల్ఫ్ వారియర్ స్ట్రాటజీ అంటారు అన్నమాట ఇప్పుడు ఆ స్ట్రాటజీ అనుసరిస్తున్నారా వీళ్ళు దాంట్లో ఒక్క సింహం మాత్రమే రివర్స్ అటాక్ ఇస్తుంది అంటే వాస్తవానికి సింహం సింగిల్ గా వస్తుంది పందులే గుంపుగా వస్తాయి ఈ సినిమా డైలాగ్ మన అందరూ అదే వాడారు వైసీపీ నాయకులు అంటే సింహం ఈయన పోల్చుకోవడం పందులు కుక్కలో పిల్లు లేదు కానీ తోడేలు అనేది వీటన్నిటికన్నా చాలా క్రూరమైన జంతువు అంటే వీళ్ళందరినీ ఎందుకంటే అవసరమైతే పులిని సింహం మీద కూడా అటాక్ చేయగలుగుతుంది ఆ తోడేలు అనేది అంత దాంతో వీళ్ళని పోల్చారంటే అంత ప్రెజర్ ఫీల్ అవుతున్నారు నిజంగా వీళ్ళందరూ కలిస్తే అంత దారుణంగా ఉంటదని ప్రజలు చెప్పే ప్రయత్నం తోడేళ్ళు మ్యాన్ యాక్సెప్టబుల్ యానిమల్ కాదు అవును ఎలుగుబంటిని పెంచుకుంటారు కావాలంటే పుల్లు సింహాలను గౌరవిస్తారు కానీ తోడేళ్ళని అసహించుకుంటారు అలా అసహించుకోవాలని కోరుకుంటున్నారు వీళ్ళు ఇట్లా అంటే తోడ్లని చెప్పడం దాని నేను చెప్పినట్టు ఇంకోటి చచ్చిని పీక్కు తినేటువంటి అది చెప్పడం దీని ఉద్దేశం అయితే అంత డీప్ గా ఆలోచించాడా లేకపోతే సినిమా డైలాగ్ అంటే నాకైతే సినిమా డైలాగ్ అని అనిపిస్తుంది అంటే తోడేలు అనే పదం నేను సినిమా డైలాగ్ అని నేనైతే అనుకోవట్లే చాలా ఆలోచించే ఎవరో చెప్పుంటారు తోడేలు అనే పదం వాడండి అని మామూలుగా అయితే పందులు అంటారు పందులు గుంపుగా వస్తున్నాయి చాలా సార్లు అనేసారు కూడా కానీ ఈ నోట అంటే ఇప్పటి వరకు ఎవరు విమర్శించిన విమర్శ వచ్చింది ఇప్పటి వరకు ఎవరు ఆ పదం వాడలేదు జగన్మోహన్ కరెక్టే అది ఇప్పుడు నేను చెప్పినట్టు వూల్ఫ్ వారియర్ కాన్సెప్ట్ లో అటాక్ చేసేటువంటి వాళ్ళని వీళ్ళు ఎట్టా అంటోళ్ళు ఎదురు వాళ్ళని అనేటువంటి బట్ దాంట్లో ఈ స్ట్రాటజీ కూడా ఉంది నిజమే ఇప్పుడు జగన్ ని సంయమనం కోల్పోయేలా చేయగలుగుతున్నారు వ్యక్తిగత దాడి చేయడం ద్వారా అదే ఈయన కూడా అంత ప్రజలు ఫీల్ అవుతాడు ఫీల్ అవుతున్నారు రేపు కూడా ఫీల్ అవుతారేమో ఒకవేళ కలిస్తే ఆ ప్రెజర్ ఉందేమో కొత్తగా ఏం లేదు యాక్సెప్ట్ బీజేపీ మిగతా ఇద్దరు కలిసినట్టే లేదా బీజేపీ వైసీపీ యాత్ర పార్టీలన్నీ కలిసి ఉన్నట్టే
అంతే అవును అవును కాబట్టి ఆల్రెడీ కలిసి ఉన్నారు ఇక నేను సింహంగా అనేటువంటిది కాస్త జనంలోకి తీసుకెళ్ళడం ఇంకోటి ఏంటంటే పవన్ ని డిగ్రేడ్ చేయడం కూడా ఇక్కడ ఉద్దేశం అవును పవన్ కళ్యాణ్ కి నేను సమర్థవంతుని శక్తివంతుని జగన్ కి ప్రత్యర్థిని జగన్ కి ప్రత్యామ్నాయం వైసీపీకి ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటూ చివరికి తను సింగిల్ గా గెలవలేని స్థితిలో తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థాన్ని తీసుకోవడానికి సిద్ధపడ్డాడు అవును అంటే అతనేం సమవుజ్జి జగన్ తో సమవుజ్జి కాదే అని తెలియజేయడం కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఇక్కడ కానీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తు విషయంలో ఒక క్లారిటీ ఉన్నారు క్లారిటీ తో ఉన్నారు జగన్ మోహన్ రెడ్డి గారు అని అనిపిస్తుంది నిన్న ఒకవేళ వాళ్ళు కలిస్తే ఒక టఫ్ పోటీకి మనం సిద్ధం కావాలి అని అంటే అది ప్రిపేర్డ్ ఇవాల కాదండి ఫస్ట్ నుంచి వాళ్ళు ఇద్దరు కలిసి ఉన్నారని నీకు తెలుసు మాక్సిమం విడగొట్టడానికి ప్రయత్నించాడు అవును అంటే ఇన్నాళ్ళు రెచ్చగొట్టారు మీరు సింగిల్ గా వెళ్లే దమ్ము లేదా అని పవన్ కళ్యాణ్ ని కానీ ఎంత రెచ్చగొట్టినా వాళ్ళు చేసే పనికి వాళ్ళు రెడీ అవుతున్నారు ఆ నేపథ్యంలో వీళ్ళు కూడా రెడీ అవ్వాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నారా రేపొద్దున అది కొన్ని సీట్లైనా వీళ్ళకి చీల్చేస్తుందని భయం అన్న మొదలైంది భయంతో అయితే గనక ఈ స్టేట్మెంట్ ఉండదు సింహాల స్టేట్మెంట్ అదే బేసిక్ గా ఆయన అయితే ప్రిపేర్డ్ అంటే లోపల భయం ఉన్నా పైకి గాంభీర్యం ప్రదర్శించాలి కదా అంత సీన్ ఉండదు ఇతనిది అలాంటి మెంటాలిటీ కాదు అదైతే ఓపెన్ గా అనేస్తాడు అసహనం తట్టుకోలేడు తప్పించి లోపల ఒకటి పెట్టుకుని బయటకనే అంత క్యారెక్టర్ కాదు ఇది ఇది కొంచెం మొండి క్యారెక్టర్ అయితే మూర్ఖంగా వెళ్ళిపోతాడు తప్పించి అట్లా జాగ్రత్తగా లోపల ఏదో ఆలోచిద్దాం అనే క్యారెక్టర్ అయితే కాదు అవతల వాళ్ళకి ఎత్తులేసేటువంటి స్లో పాయిజన్ వ్యూహాలు ఉండదేమో ఏమంటా డైరెక్ట్ అటాక్ తంటవో తన్నించుకోవడం అంతే రెండే పద్ధతులు ఆయనే చెప్పాడు కదా కొట్టాడు నన్ను ఇట్లా కొట్టాడు నేను కొడతాను నాకు టైం వచ్చినప్పుడు ఇప్పుడు కొడుతున్నాడు కదా సేమ్ అప్పుడు ఏమి ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేసాడు ఇప్పుడు వీళ్ళకి అదే ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాడు అంతే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు అది కాకుండా ఇద్దాం అనుకుంటే ఆయన మళ్ళీ నేను వస్తే మళ్ళీ పాత బాబును అవుతాను అంటున్నారు కాబట్టి ఇక్కడ అంతా కూడా ప్రతీకార రాజకీయాల కోసం రాజకీయం తప్పించి జనం కోసం కాదు వెళ్ళి చేసేది ఒకటి జగన్ కి చాలా క్లియర్ ఉంది క్లారిటీ ఉంది తెలుగుదేశం జనసేన కమ్యూనిస్టులు ఆల్రెడీ అండర్స్టాండింగ్ లో ఉన్నారు బీజేపీ కలిస్తే కమ్యూనిస్టులు బయటకు వెళ్తారని కూడా అతనికి అండర్స్టాండింగ్ ఉంది బీజేపీ కలవకూడదు అని ఒక్కటే కోరుకుంటాడు అతను అది బీజేపీ పెద్దలు హామీ ఇస్తారని నేను అనుకోను కానీ కలవకూడదని కోరుకుంటాడు ఎందుకు బీజేపీకి ఉంది 1% ఓటుకే ఎందుకు ఇంత ఆపుతాడు అంటే ఇక్కడ సీట్లకు సంబంధించినటువంటిది కాదు అసలు విషయం ఏంటంటే బీజేపీ పోటీలోకి దిగితే ఒక ప్రమాదం ఉంటుంది ఏంటంటే అంటే బీజేపీ వీళ్ళతో కలిస్తే గనక అభ్యర్థులు ధనవంతులైన అభ్యర్థులు కూడా వచ్చేస్తారు తెలుగుదేశానికి ఇప్పుడు ధనవంతులైన నాయకులు రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళు రావట్లేదు మాక్సిమం అప్పుడు వస్తారు వాళ్ళందరూ భయపడుతుంది అని మనం బీజేపీకి అగెనిస్ట్కి వెళ్తే ఏదో ఒక వేసేస్తారు కేసులు అని భయపడతా వచ్చారు ఇప్పుడు చేసుకుంటూ వెళ్తారు నారా లోకేష్ గారు పాదయాత్ర కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు చేయబోరే వారాహ యాత్ర కానీ ఈ రెండు యాత్రల విషయంలో వైసీపీలో టెన్షన్ మొదలైందా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇన్నర్గా ఈ యాత్రల్ని ఎదుర్కోవడం కష్టం అనే ఫీలింగ్లు ఏమన్నా ఉన్నారా అందుకే వ్యాఖ్యలు చేశారు అయితే అట్లా కనిపించట్లేదు అది చేస్తే వేరుగా ఉంటుంది అంటే డిఫెన్స్లో ఉండేటప్పుడు వేరుగా ఉంటుంది ప్రజెంట్ డిఫెన్స్ స్ట్రాటజీ లోకేష్ యాత్ర మీద ఇంకా ఆ సీరియస్ స్టేజ్కి పోల స్టార్టింగ్ అయితే టచ్ చేశారు కానీ అనవసరంగా పబ్లిసిటీ ఇస్తున్నామన్నాక జస్ట్ మీమ్స్ మీదకి తోసేశారు వీళ్ళిద్దరితో ఒక స్ట్రాటజీ ఉంటుంది కాంగ్రెస్ నుంచి వచ్చింది వైసీపీ తెలుగుదేశం పార్టీ వీళ్ళిద్దరు ఏంటంటే పొద్దున సాయంత్రం ప్రెస్ మీట్లు పెట్టి మావాడు సూపర్ మా లోకేష్ కి అద్భుతం ఉందని వీళ్ళు చెప్తారు ఈ లోకేష్కి ఏం లేదని వాళ్ళు చెప్తారు ఇది కామన్ గా ఉండేటువంటి అంశం అన్నమాట అది కాదు ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ చేంజింగ్ ఏం తీసుకొస్తారు అనేటువంటి అంటే ఈ లోకేష్ యాత్రని పెద్దగా ఇంకా అంత సీరియస్గా తీసుకోవట్లేదు ప్రస్తుతం అయితే కనుక ఇక రాబోయే రోజుల్లో ఇక రెండో కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి అంటే ఈ కలవడం అన్నట్టు కలవడానికి గురించిన భయం అయితే ఎక్కువ కనిపించట్లేదు 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 అయితే అది బయటకు కనిపించని భయం ఉంది అదే ఎందుకంటే 30-40 టికెట్లు వీళ్ళు తీసేస్తారు ఇప్పుడు కోటన్ రెడ్లు ఆనంలు రఘురాజులు టూ చాలా మంది పోతారు 30-40 మంది వెళ్ళిపోతారు కాబట్టి ఆ ఇంపాక్ట్ పనిచేస్తుందా లేదా ఉట్టి సంక్షేమే పనిచేస్తుందా ఇంకోటి కార్యకర్తలకు 10 పైసలు డబ్బులు ఇలా వాళ్ళు సంపాదించుకోవడానికి అవకాశం ఇలా లేదా అవినీతి చేయడానికి అవకాశం ఇలా నాయకులు డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి లెక్కరు శాండు ఈ మైనింగ్ ఈ మూడు కూడా వాళ్ళకి అవకాశాలు ఇలా అంటే నాయకుడు తినడానికి ఏమాత్రం ఛాన్స్ లేకుండా చేశాడు తినడానికి తన దగ్గర అవకాశం లేకపోతే తన డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతాడు ఎలక్షన్స్కి పెట్టాడు ఇప్పుడు పెట్టాలి దాంతో నాయకుల్లో ఒక అసంతృప్తి ఉంది ఇట్లాంటి వాటన్నిటి ఇంపాక్ట్ రేపు పొద్దున ఇది కనుక పొత్తు కలిస్తే
బీజేపీకి ఒక డైల్స్తే దెబ్బ అవుతుందన్న భయం అయితే ఉంది వీళ్ళకి. అంటే ఓట్లను చీల్చడానికి కూడా అనేక కోణాలు అనేక వ్యూహాలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి ఇప్పటికే, ఉద్యోగుల రూపంలో కానివ్వండి లేదంటే కులాల రూపంలో కానీ. ఇప్పుడు నిన్న లోకేష్ గారు మాట్లాడినట్టు బీసీలో కొన్ని సామాజిక వర్గాలతో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, ఈయన కూడా దాని మీద డిపెండ్ అయ్యారు, సంక్షేమమా సామాజిక కోణం అనేది దాన్నే వీళ్ళు ఢీకొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అక్కడేం టఫ్ పోటీ కనిపించారు పొద్దున్న ఢీకొట్టే ప్రయత్నం చేయట్లేదు, దాన్ని విమర్శిస్తున్నారు అంతవరకు. అంటే ఆల్టర్నేటివ్ కూడా చూపిస్తున్నారు కదా, మీ వస్తే అది చేస్తే ఇది చేస్తా అది ఆల్టర్నేటివే కదా. ఒక రెండు మాత్రమే చూపించింది, జాబ్ క్యాలెండర్ ఒక్కటే పర్ఫెక్ట్, మిగతాది మళ్ళీ మేము వస్తే ఇల్లు కట్టిస్తాం, మేము వస్తే ధరలు కంట్రోల్ చేస్తాం. ఇది అంత నమ్మరు జనం, ఎందుకంటే ఇంతకుముందు నువ్వు ఫెయిల్ అయ్యావు, నువ్వు ఏమన్నా 100 ఇల్లు ఇచ్చి నువ్వు అంబే కాలనీలు ఇచ్చారు ఆ రోజుల్లో, అది కొంత అందుకనే రాజీవ్ గృహకల్పాలు ఇందిరమ్మ ఇళ్ళు వ్యవహారాలు ఉన్నా కూడా చంద్రబాబు వస్తే ఇల్లు ఇప్పిస్తాడులే మనకి, అంతకుముందు కూడా చేసిన అనుభవం ఉంది కదా అని ఓటేశారు, కానీ అది ఫెయిల్ అయ్యాడు. కాబట్టి ఇప్పుడు గృహలబ్ధిదారు ల్యాండ్ అమ్ముతారు. ఇన్ని రెండవది ఈ ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న రియాలిటీస్ని ఫోకస్ చేయట్లే, ఆ ఫోకస్ చేయకపోవడం కూడా అతి పెద్దదైనటువంటి మైనస్. ఇప్పుడు ఇలాంటి వాటిని క్యాష్ చేసుకుంటారు తెలుగుదేశం అడుగుతుంది. కాకపోతే అంటే తెలుగుదేశం ఏదైతే ఫెయిల్ అవుతుందో దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది ఫెయిల్యూర్ లేదని, ఆ దీంట్లో నమ్మకం కలిగించాలి. ఇప్పుడు మన మీరు అన్నట్టే అచ్చెన్నాయుడు మాట్లాడినట్టు చంద్రబాబు వేరు ఈయన వేరు అంటే ఈయన ఆ స్థాయి ఫాస్ట్లో చేయగలడన్న నమ్మకం కలిగించగలగాలి. ప్రస్తుతానికి 2-3 రోజులు ఇది అవ్వదు, పోయే కొద్దీ సమస్యలోని డెప్త్కి వెళ్ళి పరిష్కారం ఆర్బీకే వాళ్ళు పెట్టారు. రేపు పవర్లోకి వచ్చామంటే కనుక పొలం దగ్గరే కొంటామంటే ఇంతకుముందు ఎందుకు కొనలేదురా అంటారు, ఎవరు ఆపేవాడు కూడా లేడు కదా ఎందుకు కొనలేదని అడుగుతారు నెంబర్ వన్. రెండవది ఇక్కడ జరగకపోతంటే మేము వచ్చి చేస్తామని చెప్పచ్చు, జరుగుతున్నది కదా ఓ పక్కన రైతుల దగ్గర నుంచి సేకరణ ఇది, కాబట్టి ఎంతవరకు ఇంపాక్ట్ చూపెడుతుంది అది. ఒక నిరుద్యోగ క్యాలెండర్ ఇంతకుముందు వీళ్ళ హయాంలో ఇవ్వలా, ఇతను వచ్చాక 1.5 లక్షలు ఇచ్చాడు సచివాలయాల్లో, 1.5 లక్షలు నేను ఇంకా వాలంటీర్ల ఉద్యోగం అని చెప్పడం, మిగతా వాటిలో కూడా కొన్ని ఇచ్చుకొచ్చాడు కదా డాక్టర్లది స్టాఫ్, ఇంకో 40,000-50,000 మళ్ళీ భర్తీ చేస్తున్నాం అని ప్రకటించారు సచివాలయాలకు, అవి పూర్తి చేస్తే దాదాపు 2-2.5, ఇంకోటి కానిస్టేబుల్ ఒక 6,500 ఉద్యోగాలు. కాబట్టి ఇట్లాంటివి చేసుకుంటూ పోతున్నప్పుడు అది కాదు వీళ్ళ టైప్లో మేము చెప్తే నోటిఫికేషన్లు రాస్తుంటాం తప్పించి చేయనీయం అన్న తరహాలు అయితే యాక్సెప్టబుల్ కాదు. అంటే వాస్తవానికి సంక్షేమం అనేది ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు, అంతకుముందు చంద్రబాబు గారు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఎవరైనా చేసుకుని సంక్షేమాన్ని ఎవరు తీసేయరు. కాకపోతే ఈయన అడిషనల్గా కొత్తగా చేసిన బాగా ప్రజలకు కనిపిస్తున్నవి రెండు, ఒకటేంటంటే వాలంటీర్ వ్యవస్థ, రెండు రేషన్ వెహికల్స్, ఇంటికెళ్ళి ఇవ్వడం, ఇంటికెళ్ళి ఇంకా డీబీటీ అంటారా, వాస్తవానికి డైరెక్ట్ బెనిఫిషియల్ ట్రాన్స్ఫర్ అనేది చంద్రబాబు గారు కూడా అప్పుడు పెట్టారు. కాకపోతే చనిపోయిన వాళ్ళకు కూడా చనిపోయినా సరే ఇంకా పడిపోతుంది 2-3 నెలలు, అటువంటి కొన్ని లోపాల వల్ల దాన్ని ఆపేశారు, మళ్ళీ యథావిధిగా అక్కడికి వెళ్ళి తీసుకోవడం. ఇప్పుడు వాళ్ళు దాన్ని కంటిన్యూ చేసి ఈ రెండు వ్యవస్థలో ఉన్నంత మాత్రాన అడిషనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటింగ్ వస్తుందని ఎలా అనుకోవాలి? ఆంధ్రజ్యోతిని మీరు బాగా ఫాలో అవుతున్నారు, పథకాలు పేర్లు మారినాయి మరి కొత్తదేగా సంక్షేమేగా 15,000 అంటే మీరు చెప్పినట్టే పథకాలు పేరు మార్చారని వాళ్ళు అంటున్నారు, పేరు మార్చడం కదా అసలు డబ్బులు ఎవరు ఇచ్చారని ఇవ్వలేదు. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేయకూడదనే ఉంది, చేయొచ్చు కదా, అమ్మఒడి పేరు మార్చి వేరే రూపంలో ఇవ్వచ్చు కదా, ఇచ్చేవాడు ఇస్తాను కదా ఆయన ఎందుకు, ఇంకా ఆయనే ఉంటే బొట్టెందుకు ఏదో ఉంది కదా సార్, ఆయనే లేరు కాబట్టినే కదా ఇక్కడ వ్యవహారం, అప్పుడు చేయలేదు. అట్లాగే మీ విద్యా దీవెన ఎవరు ఇచ్చారు, అప్పుడు ఇవ్వలేదు కదా, లేదు చేయూత అప్పుడు ఇవ్వలేదు కదా, లేదు డ్వాక్రా మహిళలకి రుణమాఫీ ఇవ్వలేదు కదా, అప్పుడు ఇవన్నీ సంక్షేమమే కదా. ఇది కానీ ఏంటి అంటే వీటిలో 10 మందికి అందుతుంది, 15 మందికి అందుతుంది, డెవలప్మెంట్ ఉంది అంతే. ఇప్పుడు 0 వడ్డీ రుణాలని ఈయన అన్నారు, అప్పుడు ఆయన పావలా వడ్డీ రుణాలని ఆయన అన్నారు, డెవలప్మెంట్ ఆయన 2,000 వరకు ఇస్తా అన్నారు, ఈయన 2,500-3,000 దాకా పెంచుకున్నారు. అంటే అప్డేట్ చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు, ఇప్పుడు ఈయన కూడా అప్డేట్ ఎందుకు అవ్వడం అంటున్నాను. చాలా తేడా ఉంది, సంక్షేమం లేదప్పుడు అప్పుడు కేవలం చివరిలో ఇచ్చిన 10,000
అవును అది పసుపు కుంకుమ పేరుతో ఇచ్చింది. ఇప్పుడు ఏడాదికి ఏడాదికి వస్తున్నాయి. ఇప్పుడు దర్జీలకు ఇచ్చారా? ఇప్పుడు ఆయన నేను ఇస్త్రీ పెట్టిచ్చాను మేము అంటాడు, మళ్ళీ ఇస్త్రీ పెట్టిస్తానంటాడు. ఇస్త్రీ పెట్టి ఇప్పుడు నేను ఇస్త్రీ పెట్టి పుచ్చుకున్నాడు, ఏం చేయాలి పాపం? ఇప్పుడు ఇప్పుడు కావాలి, అది కావాలి, ఇది కావాలి. 10,000 ఇచ్చినప్పుడు ఒక 5,000లో ఇవన్నీ వస్తాయిగా సరంజామ అంతా. ఒక 5,000 మిగులుతుందిగా. ఆయన ఏడాదికి ఒక ఇస్త్రీ పెట్టి అక్కర్లేదుగా. ఆయన 5,000లో ఇస్త్రీ పెట్టిస్తాడు. ఈయన ఏడాదికి 10,000 ఇస్తున్నాడు. 50,000 50,000లో ఎన్ని ఇస్త్రీ పెట్టలు కొనుక్కోవచ్చు ఆయన? మేము వస్తే కుట్టు మిషన్లు ఇచ్చాం. నువ్వు కుట్టు మిషన్ ఇచ్చావు, కుట్టు మిషన్లు కొనుక్కోవడానికి ఇచ్చారు కదా 50,000. అంటే ఇప్పుడు 30,000 అయిపోయింది. ఇంకా అక్కడ ఆ సంక్షేమం మేము కూడా చేసాం, మేము కూడా అనే స్టేజ్కి వచ్చిందే ఫెయిల్యూర్. మేము కూడా చేసాం, మేము కూడా చేస్తాం చేస్తాం, ఇది ఫెయిల్యూర్. జగన్ దాని దగ్గర గెయిన్ అవుతున్నాడు. ఇప్పుడు దానికి వీళ్ళు పరిష్కారం చెప్పాలా? అసలు ఈ ప్రస్తావించద్దు నువ్వు. వీళ్ళు ఏం చేయాలా దానికంటే కూడా కొత్తది ఏం చేస్తారనే చెప్పగలగాలి. కొత్తది జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు సంక్షేమం లేదా అంటే అదే అనేది సంక్షేమం కదా. జగన్ చెప్పిన ఇప్పుడు పేర్లు మారుతున్నాయి. అప్పుడు ఆదరణ అనే పేరుతో వీళ్ళు ఇచ్చారు, ఇదే ఇప్పుడు ఈ చేదోడే అప్పుడు ఆదరణ. మీరన్నట్టు మారినట్టున్నాయి. అసలు సంబంధమే లేదు. ఆ పథకాలు ఏంటయ్యా అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం ఇళ్ల దగ్గర వాళ్ళకి సాయం చేస్తుంటాం, ఎవరికైనా తెలిసిన వాళ్ళకి. ఆ సాయం లాంటిది, సాయాన్ని నువ్వు ఆర్థికమైనటువంటి వెసులుబాటుకి చాలా తేడా ఉంది. ఇప్పుడు అన్న క్యాంటీన్ ఇట్స్ గుడ్, అది జగన్ చేయలేదు. అసలు ఆ పేరే ఉండనీయలేదు. కాబట్టి కాన్సెప్ట్ అది ఇతను కూడా పెడితే మీరు అన్నట్టు కంటిన్యూటీ వస్తుంది. అసలు ఈ పథకాలేమి ఇది కాదు. ఆధారణ అంటే జస్ట్ పరికరం ఇవ్వటం అంతే. ఇది అట్లా కాదే, 10,000 తీసుకో, ఏడాదికి నీ ఇష్టం వచ్చిన ఏం కొనుక్కుంటూ కొనుక్కో, ఇదే కొనుక్కో అని కూడా చెప్పట్లే. అక్కడ అమ్మ ఒడి ఇది వరకు కూలీకి వెళ్లేవాడు, వాళ్ళకి ఏం చేశాడు ఆయన? ఇప్పుడు నీకు నువ్వు పిల్లని కూలీకి పంపించకుండా చదివిస్తే నీకు డబ్బులు ఇస్తా, అది కూడా 70% అటెండెన్స్ ఉంటే. అంటే ఏమవుతుంది ఇక్కడ? మార్పు జరగలేదు. మీరు చెప్పినట్టు యూనిఫామ్ అప్పుడు ఇచ్చారు, ఇప్పుడు ఇస్తారు, లేకపోతే పుస్తకాలు అప్పుడు ఇస్తారు, ఇప్పుడు ఇస్తారు, ఒక రోజు రెండు రోజులు లేట్ అవ్వచ్చు, అయ్యి వేరు. అది మీరు చెప్పింది చంద్రబాబు టైంలో కూడా నడిచినాయి అని. కానీ ఇది డిఫరెంట్ కంప్లీట్గా. ఈ డిఫరెన్స్ని కాదని జగన్కి జగన్ని కాదనాలి అంటే వీళ్ళు ఇంకో కొత్త పేరు పెట్టాలి, కొత్త పథకం అమౌంట్ చెప్పాలి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం విద్య ఉంది. యాక్చువల్గా అప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడితే వీళ్ళే వ్యతిరేకించిన పరిస్థితి. అప్పుడు మనం కూడా జమీందన్నాడు, చంద్రబాబు బాగాలేదు, నచ్చలేదు అన్నాడు, మానేసి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళలేదుగా. అక్కడ జరిగింది ఏంటంటే జగన్ అడ్డు పెట్టుకుని మానేశారు. అసలు విషయం ఏంటప్పుడు? నారాయణ ఎవడు బాగుపడాలి, చైతన్య ఎవడు బాగుపడాలంటే గవర్నమెంట్ బాగుపడకూడదు, గవర్నమెంట్ స్కూల్స్ నాశనం చేయాలి. ఇతనికి ఏంటి, వాళ్ళంటే ఇంకొంచెం కక్ష ఎక్కువ. కాబట్టి అయినా నాశనం అవ్వాలంటే జనం బాగుపడాలి, జనం వాటికి వెళ్లకుండా చేయాలి. ఇందులో స్వార్థం ఉంది, సేమ్ టైం జనానికి ఉపయోగం కూడా ఉంది. కంప్లీట్ గా అక్కడికెక్కడికి అసలు దాన్ని దీన్ని కంపేర్ చేయలేము. ఆ రోజున మాక్సిమం ఒక మనిషి కుటుంబానికి అయితే పెన్షన్ 1,000 రూపాయలు అండి, అది గ్యారంటీ. చివరి 6 నెలల్లో 2,000 చేశారు, మొత్తం 5 ఏళ్ళు వేసుకుంటే 5×12 = 60, 60లో ఒక అంటే 60,000 వచ్చినట్టు అంతే కదా, 65,000 వచ్చినట్టు చివరిలో 6 నెలలు ఇచ్చారు కదా, అంతే కదా. ఇప్పుడు ఇతని దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుంది? 60×2.5 అంతే కదా, మినిమం 2 లక్షలు వేసుకోండి, 2,000 వేసుకోండి, తేడా రాలా అక్కడ? దగ్గర దగ్గర 120,000. ఆ పైన లెక్కేసుకోండి, ఇంకొక 250, 500, 750 అయ్యేటప్పటికి మీకు దగ్గర దగ్గరకి ఎంత వెళ్ళిపోతుంది? 1,50,000 రూపాయల దాకా వెళ్తుంది ఒక వృద్ధుడికి. ఇంత చంద్రబాబుకు ఉన్న పెద్ద ఇది ఏంటంటే ఇచ్చే డబ్బు తన జేబులో నుంచి ఇచ్చినట్టే ఫీల్ అవుతాడు. అందుకనే రుణమాఫీ సంపూర్ణంగా చేయలే. ఇతనికి నాది కాదు కదా, ఊరంతా దేగుతాను అన్నట్టు ఉంటది, కంప్లీట్ గా ఇచ్చిపడేస్తా. అంటే భారీగా ఇచ్చేస్తున్నారు, భారీగా అనొచ్చు, విచ్చలవిడిగా అనొచ్చు, ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఇవ్వలేదు. సంక్షేమం అనేది ఏ ప్రభుత్వ హయాంలోనే ఉంటది, ఈయన ఇచ్చినంత ఆయన ఇవ్వలేదు, అంతే తేడా. అంత మించి ఏముందండి, ప్రభుత్వాలు అదే చాలా మేజర్ కదా. అదే అవును. ఇప్పుడు బియ్యం ఈయన ప్రయారిటీ దీనికి ఇచ్చేశారు, సంక్షేమానికి ప్రయారిటీ ఇచ్చేశారు. ఒక పని చేసినప్పుడు ఏంటి ఫైనల్ గా అల్టిమేట్ లక్ష్యం ఏంటి? 2 తిండి, 2 సంపాదన. ఈ 2 ప్రభుత్వం ఇస్తంటే నాకు అక్కర్లేదు లేండి అని ఎవడంటాడు? నాకు తిండి కోసం కష్టపడుతున్నాం మనం, అంతే కదా. ఇప్పుడు మనకు వాళ్ళు ఎవడు ఇవ్వడు కాబట్టి మనం పనిచేస్తున్నాం రాత్రిపాటు. ఇస్తే మనం కూడా వీళ్ళు చెప్పినట్టు సోమరపోతులు అవుతాం మేము. కానీ ఇక్కడ
అది జనం ఒప్పుకోరు కదా, ఎవడొబ్బ సొమ్ము ఇస్తున్నాడు అంటారు, సోమరిపోతు నేనే ఏదేంద్ర పో అంటాడు, వర్కింగ్ కాస్ట్ పెరిగింది అంటారు. ఇక్కడ రెండవది ఇంత డబ్బులు మనకెవడెవడం కాబట్టి మనం కష్టపడి సంపాదించుకోవాలి. వాళ్ళు ఫ్రీగా ఇస్తుంటే చంద్రబాబు ఏమంటున్నాడు, ఇప్పుడు మనలాగా నువ్వు పని చేసుకోవా, నీ దాంట్లో నువ్వు సంపాదించుకో, కాబట్టి నువ్వు అట్ట సంపాదించుకునే స్థాయి నా వల్ల అని చెప్తున్నాడు. సంపాదన మార్గం చూపిస్తా. ఇప్పుడు మనం కష్టపడుతున్నాం అంటే నేనే గనక ఆ రోజున ఇంటర్నెట్ గనక ఈ రాష్ట్రంలో టెక్నికల్ గా తేకపోయి ఉంటే అంటాడే అంతే. ఈ రోజు ఆయన లేకపోతే ఇప్పుడు బెంగళూరులో ఇంటర్నెట్ ఎవడు పెట్టాడు, ఢిల్లీలో ఎవడు పెట్టాడు? మనం చేసేదాన్ని ఆయన క్లెయిమ్ చేసుకుంటాడు. వాళ్ళ కార్యకర్తలు కూడా చప్పట్లు కొట్టి అవును మా వాళ్ళు లేకపోతే నువ్వు అసలు చదువుకునేవాడు కాదు, నీకు చదువు వచ్చేది కాదు, నువ్వు కాపురం చేసేవాడు కాదు, నీ బిడ్డలు పుట్టేవాడు కాదు, ఇట్లా శాపనార్థాలు పెడతాడు. ఇతని యాటిట్యూడ్ ఏంటి, నువ్వు తిను నేను అడిషనల్ గా నీకు ఇస్తున్నా పో, నీది నువ్వే సంపాదన, నీ సంపాదన నా సంబంధంలే, పైగా నేను ఇంకో 2 రూపాయలు ఇస్తున్నా పో అని చెప్తున్నాడు. ఇక్కడ ఇగో కనిపించట్లా, అక్కడేంటి మన ప్రతిభ కూడా ఆయన లాక్కుంటున్నాడు. ఈయన ఈయన పేరేంటో ఈయన చెప్పుకోవాలనుకుంటున్నాడు. ఈ రెండు కంపారిజన్ రేపటి ఎలక్షన్, రేపటి పొత్తులైనా ఎత్తులైనా సింహమైనా పులైనా తోడేలైనా ఏ జంతువులైనా సరే రేపు పొద్దున స్వయం శక్తి నీకు నువ్వు చంద్రబాబు నాయుడికి కావాల్సింది. పొలిటికల్ ఆస్పెక్ట్లో దెర్ ఈజ్ నో చాయిస్. ఏంటి రాజకీయంగానే అద్భుతంగా జగన్ కంటే గొప్ప శక్తివంతుడిగా తయారయ్యి ఉంటే పొత్తు కోసం ఎంపర్లాడు 3.5 ఏళ్ళ తర్వాత, కానీ చాప కింద నీళ్ళ చేసుకెళ్తున్నాడు ఆయన. నో డౌట్ అసంతృప్తి ఉన్న వైసీపీ వాళ్ళు ఇప్పుడు కోటం రెడ్డి లేకపోతే ఆయన పేరేంటి ఆనము రఘురామకృష్ణరాజు దగ్గర దగ్గర 10-30 మంది ఎమ్మెల్యేలు వెళ్తారేమో కూడా, అది జగన్ ఇవ్వట్లేదు కాబట్టి అవకాశం అక్కడికి పోతున్నారు. అలాగే కొన్ని చంద్రబాబు మహానాయకుడు అని పరిగెత్తారు వీళ్ళు, రేపు చెప్పుకుంటారు. కానీ ఒక్క మార్క్ కోసం, అంటే జగన్ అంటే సంక్షేమం, సంక్షేమం అంటే జగన్, ఈ మార్క్ అయితే తెచ్చుకోగలిగారు. కానీ దీనివల్ల ఆయన ఇచ్చిన ప్రయారిటీ వల్ల ఎన్ని నష్టాలు ఉంటాయి, ఎన్ని అంటే ఒక్క ప్రయోజనం ప్రజలకైతే ప్రయోజనం అది పక్కన పెడితే ఎన్ని నష్టాలు అనేది ఆయన ఎందుకు పట్టించుకోవట్లేదు? ఒకటి అభివృద్ధి అనేది పడకేసింది అనేది ఒక విమర్శ, జీతాలు ఇవ్వలేకపోతున్నారు ఈ ప్రయారిటీ వల్ల అనేది రెండోది, రాజకీయంగా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తి పెరిగిపోతుంది వాళ్ళ చేతుల్లోకి ఏం రావట్లేదు అనేది మూడు, ఇలాగ రకరకాల కారణాలు రకరకాల నష్టాలు రేపు పొద్దున్న ఆయన ఇబ్బంది పెట్టవాది ఎందుకు ఆలోచించారు? సరికొత్త ప్రయోగం అండి ఇది, అటు ఇటు తేల్చుకునే సందర్భం అంతే. ఈవెన్ ఏ గవర్నమెంట్ అయినా ఎవడైనా సరే ఇప్పుడు మామూలుగా ఏమంటారు, నువ్వు చేపలు తింటాం కాదు నేర్పాల్సి చేపలు పట్టుకుంటాడు అనేట. చేపలు పట్టుకున్నప్పుడు నువ్వేందిరా నాకు నేర్పేది అంటాడు పట్టుకున్నాడు ఎవడు కూడా, నీ వల్ల అని చెప్పడం. తినేటప్పుడు అదిగో నువ్వు ఇస్తే తిన్నానయ్యా అంటాడు. ఇది ఒక ఆస్పెక్ట్. నెంబర్ 2 వచ్చేటప్పటికి మీరు అన్నట్టు సంక్షేమం, సంక్షేమం చేతికి వచ్చినప్పుడు డెవలప్మెంట్ ఆటోమేటిక్గా నడుస్తుంది. ఇప్పుడు మీరేమంటారు, ఒక జనం అందరి దగ్గర పెద్ద ధనవంతులందరూ ఇక్కడికి వచ్చేసేసి పెట్టుబడులు పెడితే ఆ పెట్టుబడుల వల్ల మీకు 4 ఉద్యోగాలు వస్తే, మీకు 4 ఉద్యోగాలు రావడం వల్ల మీరు 4 గురికి పని ఇస్తే దాని ద్వారా సంపాదన. ఇక్కడ రివర్స్ స్ట్రాటజీ, చేతికి వీళ్ళ చేతికి డబ్బులు ఇవ్వడం వల్ల ఈ డబ్బులు తీసుకున్నటువంటి వాడు ఆ డబ్బులతో తన ఒక సేఫ్ సెక్యూరిటీగా ఉంటూ రెండో పక్కన నాకు ఎట్లాగూ డబ్బులు ఉన్నాయి అన్నటువంటి ధైర్యంతో నువ్వు నా పని కాస్ట్ పెంచని అడిగాడు, పని కాస్ట్ పెంచిచ్చుకున్నాడుగా. ఆ అభివృద్ధి చంద్రబాబు వల్ల రాదుగా, పని కాస్ట్ ఇంత ముందు పెరగలేదు కదా 5 ఏళ్లలో, పని ఏం పెరిగిందా? పెరగలేదు కదా. రెండవది ఈ వచ్చిన డబ్బులు ఏం చేస్తున్నాడు ఇతను, దాచుకోవట్లా. లేబర్ ఎప్పుడు దాచుకోరు, 100కి 10 రూపాయలు 20 రూపాయలు దాచుకుంటారు అంతే. అది ఏమవుతుంది, రొటేషన్ ఖర్చు వెళ్తుంది, ఈ ఖర్చు అవడం వల్ల జీడిపి జిఎస్డిపి జిఎస్డిపినే అభివృద్ధి ఇదే కదా జరుగుతోంది. అప్పుడు రాని అభివృద్ధి ఇప్పుడు ఎందుకు కనిపించింది, అప్పుడు లేని అభివృద్ధి. ఇప్పుడు ఈ జిఎస్డి ఇట్లా ఖర్చు పెడుతున్నారు కాబట్టి 4 వ్యాపార సంస్థలు పెరిగినాయి. ఇప్పుడు ఈ టిఫిన్ సెంటర్లు పెరుగుతున్నాయా, చిల్లర కొట్లు పెరుగుతున్నాయా, బడ్డీ కొట్లు పెరుగుతున్నాయా అంటే ఎట్టగా రొటేషన్ ఉంది, డబ్బులు ఆటోమేటిక్ పెరుగుతుంది. అంటే దాంతో పాటు కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరగట్లేదా? పెరుగుతుంది. ఎవరి టైంలో ఆగింది? మధ్య తరగతి వాళ్ళ మీద కాస్ట్ ఆఫ్ లివింగ్ పిడుగు పడలేదా? ఎవరి టైంలో ఆగింది? ఇప్పుడు 20 రూపాయలు లీటర్ పెట్రోల్ అప్పుడు పోయించాను నేను, ఇవాళ 111 రూపాయలకి పోయిస్తున్నాను. మధ్యలో నా ఓ 10 గవర్నమెంట్లు చూసుంటా, ఎవడు టైం లాగుతుంది బేసిక్గా? అది దాన్ని క్యాచ్ చేయడం వీళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ అయినా రాష్ట్రంలో తెలుగుదేశం అయినా అతిపెద్ద ఫెయిల్యూర్, ఇంక్లూడింగ్ తెలంగాణలో బీజేపీనైనా కాంగ్రెస్ అయినా సరే, ఒక సమస్యను తీసుకునేసి ప్రెస్ మీట్కి పరిమితం, ఓ చిన్న ధర్నాకి పరిమితం అయ్యారు. ధరల పెరుగుదల, గ్యాస్ సిలిండర్ల లాంటి సమస్య, గ్యాస్ రేట్లు పెరగడాలు, పెట్రోల్ రేట్లు ఆ రేంజ్లో ఉంటాలు. ఒక రాహుల్ గాంధీ 4000 కిలోమీటర్లు నడవక్కర్లా, ఆమన్ నిరాధీక్ష కూర్చుని ఉంటే
మోడీ దిగొచ్చి తగ్గించేవాడు, మోడీ దిగొచ్చి గ్యాస్ 500కు 600కి ఇచ్చేవాడు. అది జరిగినప్పుడు నువ్వు 4000 కిలోమీటర్ల దగ్గరికి వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి బబ్బబ్బబ్బబ్బు నాకు ఓటే అనడగా అక్కర్లా, అరే ఆర్డర్ ఆడు ఉన్నాడు కాబట్టి మనకు తగ్గిందిరా అనుకుంటాడు. గతంలో బీజేపీ గెలిచింది అట్లాగే, అది వీళ్ళకి చేతకాలా. ఇక్కడ గతంలో తెలుగుదేశం పార్టీ మీద జగన్ గెలిచింది అట్లాగే, ఒక హోదా గురించినో లేకపోతే ధరల పెరుగుదల గురించినో అది చేసి జనంలోకి తీసుకెళ్ళాడు. కానీ అదే జగన్ ఫెయిల్ అవుతున్నాడు. ఫెయిల్ అయినప్పుడు నువ్వు ఆమన్నేరా అధ్యక్ష కూర్చుని నువ్వు ఆ ధర తగ్గిస్తావు లేదని కూర్చోవట్లా వీళ్ళు. ఇది వీళ్ళ ఫెయిల్యూర్. వీళ్ళకి సంబంధించిన వ్యూహాత్మక లోపం అదేమంటే బాదుడే బాదుడు మీటింగ్లు పెట్టాం. ఎవరికి కావాలా మీటింగ్లు సందుల్లో పెడితే? ఏం చెప్తాడు? డబ్బులు తీసుకునేవాడు మానేస్తున్నాడా? లేదు కదా. ఏం చేయాలి నువ్వు? నువ్వు ఇక్కడ కూర్చుని దీక్ష చేస్తే, ఇక్కడ గవర్నమెంట్ దిగి వస్తే రాష్ట్రం మొత్తం కథ మారుతుంది. దిగి రాకపోయినా కథ మారుతుంది. కొట్లాడుతున్నాడు రా చంద్రబాబు అనేటువంటి అలాంటి వ్యూహం లోపిస్తోంది. అది జగన్ ఫెచ్చింగ్ ఇప్పుడు. ఫైనల్ గా ఒక తోడేళ్ల గుంపు, ఒక వయసు అయిపోయిన వ్యక్తి మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు, ఆయన మాటల వెనక ఆంతర్యం ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారు ఈ రెండు మాటల్లో? బేసిక్ గా ఇలా ముగ్గురు కూడా ఇప్పుడు బరి తెగించినటువంటి మాటల యుద్ధం చేస్తున్నారు. అసభ్యకరమైన అసహ్యకరమైనటువంటి అభివర్ణంలో ఒకళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జగన్ ని తిట్టినా, లేకపోతే జగన్ పవన్ ని తిట్టినా, లేదా చంద్రబాబు తిట్టిన రాక్షసులు, దుష్ట చతుష్టయాలు, నీచులు, లేకపోతే వాడు వీడు ఆనా కొడుకులు, ఈ పదాలు ఏ స్థాయి అవి దిగజారుడు. ఉందాతనం వదిలేసిన రాజకీయం, బట్టలిప్పిన రాజకీయం, బట్టలు వేసుకునే రాజకీయం కాదు ప్రజలకు. అందుకనే ఎవరి మీద గౌరవం రావట్లేదు. ఇప్పుడు చంద్రబాబు గౌరవనీయంగా మాట్లాడుతున్నాడనేమనుకోవట్లా, పవన్ కళ్యాణ్ గౌరవనీయంగా మాట్లాడుతున్నాడనేమనుకోవట్లా, జగన్ కూడా అట్లా అనుకోవట్లా. చివరికి ఏమైపోయిందంటే, మా పాత రోజుల్లో ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక బూత్ మాట, ఇప్పుడు మా స్కూళ్ళలో గవర్నమెంట్ స్కూళ్ళలో చదివింది అమ్మ నా బూతు లేనేవాళ్ళు అవతల, ఇంటి దగ్గర గనక ఆ ముక్క గబక్క నోరుజారి అన్నామా తీసుకుని చితక బాధేసేవాళ్ళు బెల్టులు ఇచ్చుకుని. ఇప్పుడు అట్ట కొట్టలేకపోతున్నారు జనం, ఎందుకంటే నాలుగో ఓడి కనబడకపోవడం. లేకపోతే ఇదేం అసభ్యత, అమ్మల్ని తిట్టుకుంటారు, వ్యక్తిగత సంబోధనలే అసహ్యకరమైన, రాజకీయాలు పెడతారు. ఈ దరిద్రం మాత్రం భరించలేంది. అంటే వాళ్ళని వాళ్ళు కించపరుచుకుంటున్నారు ప్రజలు, ఒకళ్ళనొకళ్ళు కించపరుచుకుంటూ ముగ్గురిని కూడా. అంటే వాడు సినిమా పాట ఉంది కదా పాత సినిమాలో, హీరోయిన్ ని మొప్పించడం కోసం ఇద్దరు కాలేజీకి రోజులు ఎగబడతంటే నేను మంచి వెధవం చేసుకుందాం అనుకుంటున్నా అంటే నేను వెధవాయిని నేనంటే వెధవాయిని నేనని పాట పెడతారు ఒక 5 నిమిషాల పాట, ఎంత వెధవలు అనేది. ఇప్పుడు అట్లాగే వీళ్ళు ఎవరి కాళ్ళు ఏదో ఎవరి కాళ్ళు అంతకంటే వెధవలు. చివరికి ఏంటంటే ఉన్న వెధవల్లో ఉన్న వెధవని ఎన్నుకోవాల్సి వస్తున్నారు. అంటే అధినేతలు అలా మాట్లాడడం వల్ల, ఇందాక నానిగారు చెప్పినట్టు పేరు నాని చెప్పిన అచ్చెన్నాయుడు గారు, మా లోకేష్ చంద్రబాబులా కాదంటే దాని అర్థం ఏంటి? చంద్రబాబుని మొదటి భారీ మంచిది ఆయన అదే విమర్శించాడు. ఆ విమర్శలు కూడా అవకాశాలు ఇస్తున్నారు వీళ్ళు అలా ఆ వ్యాఖ్యల వల్ల. రైట్, చూద్దాం మొత్తానికి ఒక బలమైన వ్యాఖ్యలతోటే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమవుతున్నారు. తోడేళ్ళు అని సంబోధించడం, చంద్రబాబు గారు ఇంకా ముసలి వ్యక్తి అని కూడా ఆయన ముసలోడు అన్నట్టు సంబోధించడం, మరి ఈ రాజకీయాలను ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా చూద్దాం ఏం జరుగుతుంది.